హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది తిరుపతి టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే ఒక వన్ మంత్ ముందే బుక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ టికెట్స్ కావాలనుకుంటే మనం ఈ మంత్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది వీటిని స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అంటారు ఒకరికి మూడు వందల రూపాయలు ఉంటుంది టికెట్ అయితే ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఏంటంటే మనకు రిలీజ్ అయిన ఒక గంట రెండు గంట లోపే టికెట్స్ అన్నీ మొత్తం అయిపోవడం జరుగుతుంది సో అలా అయిపోయిన వాళ్ళు మళ్ళీ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి మనం లాగిన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఆన్లైన్ సేవ అని ఉంటుంది వర్చువల్ పార్టిసిపేషన్ అని అక్కడ శ్రీవారి టెంపుల్ అని దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇవన్నీ ఓన్లీ ఆన్లైన్ ద్వారా మనం అటెండ్ అయ్యే సేవలు మాత్రమే అయితే ఈ ప్రాసెస్లో వర్చువల్ సేవ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకైతే దర్శనం టికెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో వాటిని కూడా మనం బుక్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం మనం ఇలా కింద చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి కంటిన్యూ నొక్కినట్టయితే ఇక్కడ మనకు సెలెక్ట్ సేవ అని ఒక డ్రాప్ డౌన్ కనిపిస్తుంది ఇక్కడ మనకు గ్రీన్ కలర్లో కనిపిస్తున్న డేట్స్ అన్నిటికీ మనం ఈ టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు వాటిపైన క్లిక్ చేస్తే ఎంతమంది అలో చేస్తారు ఎంత మనీ అవుతుంది అనేది చూపిస్తుంది ఇక్కడ పర్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లాగా ఛార్జ్ చేస్తారు అయితే ఈ పేజీలో కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మనకి ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ టు చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శన్ అని ఉన్నాయి మనం దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఒక వేరే స్క్రీన్ ఓపెన్ అవుతుంది అక్కడ దర్శనం టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయా లేదా అనేది చూపిస్తుంది ఇప్పుడు ఆ పర్టికులర్ సేవ మనం సెలెక్ట్ చేసుకున్న దానికి మేలో మాత్రం దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్గా లేవు మనకి ఇక్కడ కనిపించేది ఓన్లీ వ్యూ మాత్రమే అంటే ఇప్పుడు టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయా లేదా అని మాత్రం ఇక్కడ చూపిస్తుంది మనం టికెట్స్ బుక్ రియల్గా బుక్ చేసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ మనం వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకోవాలి అది చేసుకున్న తర్వాతనే ఈ దర్శనం టికెట్స్ మనం బుక్ చేసుకోవడానికి వస్తుంది ఇప్పుడు వేరే సేవ సెలెక్ట్ చేసుకుంటున్నాము వేరే సేవ సెలెక్ట్ చేసుకొని ఆ దానికి టికెట్స్ ఉన్నాయో లేదో ఇక్కడ చెక్ చేద్దాము కింద మళ్ళీ ప్లీజ్ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేయాలి అండ్ ఈ సేవలకు పర్టికులర్ టైమింగ్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు ఏ టైంలో ఆ సేవ జరుగుతుంది అని సో ఇలా మళ్ళీ మనం దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు దర్శనం అవైలబిలిటీ అని గ్రీన్ కలర్లో కనిపిస్తున్నవి అంటే ఆ పర్టికులర్ డేట్స్కి మనకు టికెట్స్ అయితే దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఆ గ్రీన్ కలర్ డేట్స్ అన్నిటికి అవైలబుల్గా ఉన్నాయి అండ్ వాటిపైన క్లిక్ చేసినట్టయితే మనకు ఎన్ని టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి అన్నది చూపిస్తుంది ఒక డేట్కి మనం చెక్ చేద్దాం ఫోర్త్ మీద క్లిక్ చేసినట్టయితే ఇలా ఏ టైంకి ఎన్ని టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తుంది సో వీటిని మనం వర్చువల్ సేవ టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాతనే బుక్ చేసుకోవడానికి వస్తుంది సో నెక్స్ట్ మనం ఇక్కడ సెలెక్ట్ నుంచి వేరేకి సేవ సెలెక్ట్ చేసుకుంటే ఉంజల్ సేవ అని ఉంది అది సెలెక్ట్ చేసుకుంటే ఆ సేవ టికెట్లు అయితే లేవు కాకపోతే మనం క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మనకు దర్శనం టికెట్స్ అయితే చూపిస్తాయి అయితే ఈ ప్రాసెస్ ఎప్పుడు చేస్తే బెటర్గా ఉంటుందంటే ఇన్ కేస్ మనకు త్రీ హండ్రెడ్ టికెట్స్ అయిపోయిన వెంటనే చాలామందికి ఇలా కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు తెలియదు సో అప్పుడు మనం ఇలా ఆన్లైన్ వర్చువల్ సేవ బుక్ చేసుకొని అక్కడ నుంచి దర్శనం టికెట్స్ బుక్ చేసుకుంటే మనకు నార్మల్ దర్శనం టికెట్స్ లాగానే ఈ టికెట్ చూపించి కూడా మనం త్రీ హండ్రెడ్ దాంట్లో వెళ్ళవచ్చు అండ్ మళ్ళీ ఈ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ చూపించినట్టు వర్చువల్ టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీకి కానీ హోమ్ పేజీకి కానీ వెళ్ళి అక్కడ నుంచి మనం ఈ దర్శనం టికెట్స్ను బుక్ చేసుకోవాలి ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు బుక్ చేసుకోవడానికి సో ఇది మనం ఒకవేళ త్రీ హండ్రెడ్ టికెట్స్ అయిపోయి మనం ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకుంటే ఈ ప్రాసెస్ ద్వారా మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు దీని దర్శనం కూడా త్రీ హండ్రెడ్ దాని దర్శనం లాగానే ఆన్లైన్లోనే పంపిస్తారంట ఈ వర్చువల్ సేవకి కూడా ఎలా అటెండ్ అవ్వాలి అన్న దాన్ని కూడా టీటీడీ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ ప్రాసెస్ మీకు ఇది వరకు తెలియకుంటే అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మరికొన్ని వీడియోస్ కోసం టీటీటీ అప్డేట్స్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ